నమస్తే. రాజకీయ చైతన్యానికి పెట్టని కోట, పల్నాటికి ముఖద్వారంగా వెలిసిల్లే నర్సరావుపేట. సమగ్ర వార్తా సమాహారంతో ప్రతిపూట వెన్యూస్కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం. విద్యార్థులు ఇష్టంతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆక్స్ఫర్డ్ స్కూల్ వార్షికోత్సవ సభలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా సహకార బ్యాంకు ద్వారా చిరు వ్యాపారులకు, రైతు కూలీలకు అవసరమైన రుణాలను అందజేస్తున్నారు. గుంటూరు జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య. నర్సరావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్ శ్రీ తిలక్ యూపీ స్కూల్లో సరస్వతీదేవి, మహాత్మాగాంధీ విగ్రహాలను ఆవిష్కరించిన బీజేపీ, వైకాపా నాయకులు. రొంపిచెర్ల మండలంలో ఇల్లు లేని అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలను అందజేసేందుకు యుద్ధ ప్రాతిపదికపై ప్రభుత్వ స్థలాల్లో లేఅవుట్లు ఏర్పాటు చేస్తున్న అధికారులు. విద్యా విధానంలో సమూల మార్పులతో పాటు ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నర్సరావుపేట పట్టణ పరిధిలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ 12వ వార్షికోత్సవ వేడుకల సభలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. చదువుతోనే జీవితంలో సమూల మార్పులు, కుటుంబం ఆర్థిక పురోగతి, సమాజాభివృద్ధి జరుగుతుందని, ప్రతి విద్యార్థి ఇష్టంతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అన్నారు. పాఠశాలలో క్రీడలు, పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత శాతంలో ప్రతిభా పాఠవాలు కనపరిచిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. పట్టణంలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వేలాది మంది విద్యార్థులను కలిగి ఉన్న స్కూల్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అభినందించారు. పాఠశాలకు వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డికి ఆక్స్ఫర్డ్ కుటుంబ సభ్యులు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ సభలో డిప్యూటీ డీఈఓ ఏ కిరణ్ కుమార్, చిలుమూరు రామ, రూరల్ ఎడ్యుకేషన్ సంస్థ డైరెక్టర్ తులసి, విష్ణుప్రసాద్, విశ్రాంత అధ్యాపకులు డాక్టర్ మడక సత్యనారాయణ, స్కూల్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఎప్పుడు అడిగినా ఆయన సొంత బిడ్డలాగా నేనున్నానమ్మా, మీరు నేనున్నాను మీరు పదండి అని ప్రోత్సహించే వ్యక్తి మడకా సత్యనారాయణ గారికి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకి నావానే, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకి చుక్కాని అనేది ఉందంటే మా డిప్యూటీ డీఓ కిరణ్ కుమార్ గారు నిజాయితీ విద్యార్థిని విద్యార్థులందరికీ, అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సమాన్యత తెలియజేస్తూ 12th యానివర్సరీ 12వ వార్షికోత్సవ సందర్భంగా ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసిన ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల యొక్క యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్సమాన్యత తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఒక ఇన్స్టిట్యూట్లో 6500 మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారంటే ఆ యొక్క సంస్థ యొక్క విలువ ఏమిటో ఈరోజు మనందరికీ తెలియజేస్తూ ఉంది. వర్తింపజేయాలని ప్రైవేట్ స్కూల్స్ కూడా ఈరోజు అమ్మఒడి కార్యక్రమం వర్తింపజేసిన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ
ప్రతి తల్లి అకౌంట్ లో 15,000 రూపాయలు ఒకేసారి సుమారు 6,500 కోట్లు 48 లక్షల మంది పిల్లలకి ఈరోజు అకౌంట్ లో వేశారంటే, తల్లులకి అకౌంట్ లో వేశారంటే ఇది ఎప్పుడు ఏ రాష్ట్ర చరిత్రలో కూడా జరగలేదు. ఖచ్చితంగా దీన్ని అందరూ తల్లిదండ్రులందరూ కూడా గుర్తించుకోవాలి. ఇవాళ అమ్మఒడి కార్యక్రమం ఏమిటి అంటే మీ పిల్లల్ని బాగా చదివించుకోవాలి, స్కూలుకు పంపించాలని. ఈరోజు పేదరికంలో పుట్టిన వాళ్ళు అట్లానే డబ్బున్న వాళ్ళకి ఇద్దరికి కూడా ఒకే ప్లాట్ఫామ్ ఉండాలి, చదువుకునే అవకాశం కల్పించాలి. పేదరికంలో పుట్టినంత మాత్రాన వాళ్ళు చదువుకూడదు పెద్ద పెద్ద విద్యా సంస్థలు అని కాదు, ఎక్కడైనా చదువుకోవాలి. చదువు ఏ పాఠశాల అయినా ఎవరికైనా పేదరికం అడ్డు రాకూడదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన గొప్ప సూక్తి. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నర్సరావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్ శ్రీ తిలక్ మున్సిపల్ యూపీ స్కూల్లో ఏర్పాటు చేసిన చదువుల తల్లి సరస్వతీమాత, జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాలను హైదరాబాద్కు చెందిన గోల్కొండ హోటల్స్ అధినేత నడికట్టు రామిరెడ్డి, వైకాపా రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వనమా సుబ్బారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నలబోతు వెంకట్రావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొత్తూరు కిషోర్ బాబు, కర్ణాటి కృష్ణమూర్తి, ఎస్కే ఆంజనేయులు, కొత్త రామకృష్ణ, కొత్తూరు వెంకట నరసింహారావు, చందోలు సాంబశివరావు, చింతా మల్లేశ్వరరావు, స్కూల్ హెచ్ఎం కుంభ నరసింహారావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామని ఈ సందర్భంగా వైకాపా రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్ అన్నారు. ఈ స్థాయికి ఎదిగారు. ఈరోజు హై స్కూల్స్ ఇవాళ హై స్కూల్ చూస్తే ఇక్కడ మున్సిపల్ అనే 4 లక్షలు తీసేస్తే కొత్త వాళ్ళు ఎవరైనా పిలిస్తే ఇదే కార్పొరేట్ స్కూల్ అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం కానీ ప్రైవేట్ కానీ అంతా బ్రహ్మా చాలా బాగుంది. ఎన్నో లక్షలకు ఫీజు కట్టినా కనీసం ఆడ సైకిల్ పెట్టి పార్కింగ్ స్కూల్లో 1 లక్షలు ఫీజులు కడుతున్నాం. మరి ఇలాంటి గవర్నమెంట్ స్కూల్లో ఇంత విశాలంగా ఆట స్థలం కానీ ఇట్లా మంచి సౌకర్యాలు కల్పిస్తున్నందుకు మరి ప్రజలు చాలా అదృష్టవంతులు అనుకోవాలా. అలాగే మరి ఈరోజు నర్సరావుపేటలో ప్రతి స్కూల్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఎలక్షన్స్ తర్వాత డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మేడం వారు సుస్మిత రెడ్డి గారు అన్ని స్కూల్స్ ని ఒకసారి విజిట్ చేసి ఏ స్కూల్లో ఏ ప్రాబ్లం ఉందనే ఫస్ట్ విజిట్ చేసి చూశారు. చాలా స్కూల్స్ లో ప్రాబ్లం అనేసరికి మన సుస్మిత రెడ్డి గారు అన్ని మొత్తం పేపర్ మీద నోట్ చేసుకొని చాలా ఇబ్బందులు ఉన్న స్కూల్స్ ఉన్నాయి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, నర్సరావుపేటలో మున్సిపల్ హై స్కూల్ పక్కన గర్ల్స్ హై స్కూల్ ఉంది, 1000 మంది ఆడపిల్లలు ఉన్నారు, కనీసం టాయిలెట్స్ లేవు 7 నెలల క్రితం 8 నెలల క్రితం. కానీ అవన్నీ చూశాక మేడం గారు డాక్టర్ గారు కొంతమంది పార్టీల వాళ్ళు కానీ ఊళ్ళో పెద్దవాళ్ళు కానీ అందరు పిలిపించి ఒక్కో స్కూల్ గవర్నమెంట్ లో పనిలేదు, మన ముందు సాయంగా మన పిల్లలు చదువుకున్నందుకు ఏదో ఒకటి చేయాలని ఎంతో ప్రాతిపదికంగా ఒక్కో స్కూల్ పోకూడని వాళ్ళని కన్విన్స్ చేసి చెప్పారు. ఇప్పుడు సపోజ్ ఈ స్కూల్ ఉంది, మన ఈ స్కూల్ లో ఏం చెప్పినా మన ఎంకే గారు మరి వాళ్ళ వాస్తవంగా ఈ బోరింగ్ హెల్స్ కానీ వాష్రూమ్స్ అని మొత్తం ఏదైనా సరే వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్ ని ఎవరైనా కలుపుకొని పిల్లలకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని చేస్తారు. అట్లా ఒక్కో స్కూల్ ఒకళ్ళని పెట్టి అన్ని స్కూల్స్ లో బాత్రూమ్స్ కానీ వాళ్ళ కావాల్సిన ఫ్యాన్లు లైట్లు అన్ని ఏర్పడతారు. ఈ ఈ సభకి విచ్చేసిన పెద్దలు అందరు పెద్దలందరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్తు అధ్యక్షులైన వెంకట నరసింహారావు గారు, అట్లాగే సాంబశివరావు గారు, వీరికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమానికి బహుశా మన ఎమ్మెల్యే గారు రాలేదు, వేరే కారణాల వల్ల నేను కూడా ప్రయత్నం చేశాను వారు వస్తారేమోనని. ఆ సందర్భంలో నా చేత ఇనాగరేట్ చేసినందుకు ఈ అందరికీ ఇంకోసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అందరూ రాండి బెంగళూరు
ఇప్పుడు ప్రకాష్ నగర్ లో ఉన్నటువంటి శ్రీ తిలక్ మున్సిపల్ యూపీ స్కూల్ నందు సరస్వతి మాత మహాత్మా గాంధీజీ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగినాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోల్కొండ హోటల్స్ అధినేత మరియు చిరుమామిళ్ళ గ్రామ అభివృద్ధి ప్రదాత నడికట్టు రామిరెడ్డి గారు, మెట్టపల్లి రమేష్ గారు, కొనమ సుబ్బారావు గారు, పుత్తూరు కిషోర్ గారు, నలబోతు వెంకట్రావు గారు, ఎంకే ఆంజనేయులు గారు, కన్నాడు కృష్ణమూర్తి గారు విచ్చేశారు. వీరందరికీ మా విశ్వహిందూ పరిషత్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో రైతులతో పాటు కౌలు రైతులకు, చిరు వ్యాపారులకు రుణాలు అందజేస్తున్నామని బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు అన్నారు. నరసరావుపేట పట్టణంలోని సహకార బ్యాంక్ కార్యాలయంలో డీజే స్థాయిలో సొసైటీ చైర్పర్సన్లు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చిరు వ్యాపారులకు, రైతులకు అనుబంధంగా ఉన్న రైతు కూలీలకు పెట్టుబడి రుణాలను అందజేసి రోజువారీ పద్ధతిలో లబ్దిదారు నుండి తమ సిబ్బంది సేకరించే విధానాన్ని అమలు చేస్తామని ఈ సందర్భంగా బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య అన్నారు. ఈ సమావేశంలో బ్యాంక్ డైరెక్టర్ వట్టికొండ ఆంజనేయులు, సీఈఓ సుబ్రహ్మణ్యేశ్వరరావు, నాబార్డు డీడీఎం కార్తీక్, డీజీఎం చింతల అజయ్ కిషోర్ కుమార్, ఏజీఎం జ్యోత్స్న, ఓఎస్డీఆర్ విజయలక్ష్మి, బ్రాంచ్ మేనేజర్లు బత్తుల బాలకృష్ణారెడ్డి, రమేష్ బాబు రెడ్డి పాల్గొన్నారు. నియమించబడిన తర్వాత మరి నరసాపేట బ్రాంచ్కి కానివ్వండి, నరసాపేట ఏరియాకి మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. మరి ముందుగా సర్దార్ స్వర్గీయ సర్దార్ కాసు వెంగళరెడ్డి గారి చేసిన పదవి అలంకరించిన సీటు మరి నేను కూర్చున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన సందర్భంలో, 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సందర్భంలో కాల్మని వాళ్ళ వేధింపులు, వాళ్ళ అధిక వడ్డీల దాటికి తట్టుకోలేక ఎంతోమంది తన మానవ ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎంతోమంది బాధల్ని చూసి విన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా గోడ విరిపించుకుంటే చెప్పుకుంటే కాల్మని బాధితులందరూ కూడా ఆ రోజు వారి బాధలు చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వారందరికీ కూడా నేనున్నానని భరోసా ఇవ్వడం జరిగింది. పిడుగురాళ్ల పట్టణంలో బలహీన వర్గాలకు చెందిన డాక్టర్ కోసూరు శేఖర్ బాబుపై అగ్రవర్ణాల వారు దాడి చేయటాన్ని నిరసిస్తూ ఈ నెల 16వ తేదీన పిడుగురాళ్లలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ పూర్ణచంద్రరావు అన్నారు. బీసీ సంఘం నాయకులు భీమవరపు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ ఆత్మగౌరవ ర్యాలీలో బీసీ సంఘాల సభ్యులు, నాయకులందరూ పాల్గొనాలని పూర్ణచంద్రరావు కోరారు. నరసరావుపేట పట్టణంలోని కార్యాలయంలో ప్రజాసంఘాల నాయకులతో పూర్ణచంద్రరావు సమావేశం నిర్వహించారు. నరసరావుపేట పట్టణ పరిధిలోని సత్తెనపల్లి రోడ్లో ఉన్న శ్రీ శిర్డీ సాయిబాబా మందిరంలో 29వ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బాబా భక్త బృందం ఆధ్వర్యంలో విశేష పూజాభిషేకాలు, 24 గంటల పాటు ఓం సాయి, జయ జయ సాయి, ఏకాహం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బాబా బంధువు నిర్వాహకులు దుర్గబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
నర్సరావుపేట సత్వరపల్లి రోడ్లో వేయించేసిన శ్రీ శిరిడి సాయిబాబా మందిరం నందు 29వ విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవాలు మొదలైన ఈరోజు ఉదయం కార్యక్రమంలో కాకుమాలు బద్రీ దంపతులతో వచ్చి బాబాగారికి అభిషేక్ కార్యక్రమంలో పాల్గొని అఖండ జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించినారు. అలాగే ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే నామం ఏకాహం కార్యక్రమం మొదలైంది. ఇది గురువారం ఉదయం 9 వరకు జరుగుతుంది. 9 నుంచి చోటాహారతి అనంతరం వెంకయ్య గారి బృందం చే భజన కార్యక్రమం ఉంది. మధ్యాహ్న హారతి అనంతరం అన్నప్రసాద వితరణ ఉంది. సాయంత్రం 6 హారతి తర్వాత భజన, పల్లకి సేవ, పూరంగి సేవ కార్యక్రమాలు ఉన్నాయి. శ్రీ సాయిరామ్ సత్తరపల్లి రోడ్లో వేయించేసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఈ నెల 13వ తారీఖు బాబావారి విగ్రహ ప్రతిష్ట 29వ వార్షికోత్సవ కార్యక్రమము అత్యంత వైభవభరితంగా నిర్వహించుటకు నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా కార్యక్రమం భాగంగానే 7 భజన కార్యక్రమం, 8 పలకి సేవ, 9 శేజహారతి, 9:30 పూలంగి సేవతో ఈ వార్షికోత్సవ కార్యక్రమాలు ముగించబడతాయి. కావున భక్తులందరూ కూడా ఈ 2 తప్పకుండా మందిరానికి విచ్చేసి బాబాగారు దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి బాబాగారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. నర్సరావుపేట డివిజన్ పరిధిలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మద్యం షాపులకు సంబంధించిన అద్దెలు నిర్ణయించడంలో హెచ్చు తగ్గులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ వెంకటేశ్వర్లు షాపులు అద్దెలకు ఇచ్చిన యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పట్నంలోని టౌన్ హాల్లో నిర్వహించిన ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ ఏఈ ఎస్ శ్రీనివాసులు, తహసీల్దారులు రమణ నాయక్, ప్రశాంతి, ఆర్ఎండ్బిఈ పుల్లయ్య, మున్సిపల్ ఇంజనీర్ కె రామాంజనేయులు, షాపు యజమానులు పాల్గొన్నారు. సో జాయింట్ కలెక్టర్ గారు మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని మమ్మల్ని కూడా ఈ యొక్క వైన్ షాప్స్ ఎవరైతే అద్దెకి ఇచ్చారో ఆ ఓనర్స్ తోటి మీటింగ్ పెట్టేసి ఈ రెంటల్ ఫిక్సేషన్ అసెస్మెంట్ గురించి మీటింగ్ అరేంజ్ చేయమన్నారు. అది వారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున మన అష్టాబేట పరిధిలో ఉన్నటువంటి 11 మండలాల్లో ఉన్నటువంటి ఇది మన వైన్ షాప్ డీలర్స్ తోటి అంటే రెంట్ ఎవరైతే ఇచ్చారో ఓనర్స్ మాతో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ రోజున. అంటే ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి రెంట్లు ఏవైతే ఉన్నాయో వారికి ఇచ్చేటువంటి రెంట్ అది కొంచెం అబ్నార్మల్గా ఉందని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం వలన అంటే ఓవరాల్గా జిల్లా కానివ్వండి ఎస్టేట్ మొత్తం మీద కానివ్వండి వెళ్ళడం వలన దాన్ని మరోసారి మళ్ళీ వెరిఫై చేసి లోకల్గా ఎంత ఉంది, అదేవిధంగా యాజ్ పర్ జీవో గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా ఎంత ఉందనే దాని మీద జిల్లా కలెక్టర్ ఆర్టీఓ ఆదేశాల మేరకు రొంపిచెర్ల మండలంలో ఉగాది నాటికి ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల పట్టాలను అందజేసేందుకు స్థలాన్ని సేకరించి లేఅవుట్లు ఏర్పాటు చేసి రోడ్లు లెవెలింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని ఎంపీడీఓ అర్జున్ రావు అన్నారు. ఈ మేరకు రెవెన్యూ సిబ్బంది, గ్రామ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ఆయా గ్రామాల పరిధిలో ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం సర్వే నిర్వహించి స్థలాల వివరాలు సేకరిస్తున్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మరి ఆ ఉగాదికి ఏదైతే మనం ఇళ్ల స్థలాలు ఇళ్ళు ఇవ్వబోతున్నామో దానికి సంబంధించి ఈ నెల 15 కూడా మన మండలంలో ప్రభుత్వ స్థలాలు ఏవైతే హౌస్ సైడ్ ప్లాట్లు వేస్తున్నామో అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి తొందరగా ప్లాట్లు రాళ్ళు ఇవన్నీ కూడా వేసేసి రోడ్లు పర్మిషన్ లెవెలింగ్ ఇవన్నీ కూడా పూర్తి చేసి ఇచ్చే విధంగా కూడా కృషి చేయడం జరిగింది. దానిపైన అందరూ పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా డైరెక్షన్స్ ఇవ్వటం అనేటువంటిది కూడా జరుగుతుంది. అట్లాగే గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు కానీ వాలంటీర్లకు కానీ జీతాలకు సంబంధించి పెండింగ్ లేకుండా ప్రాంప్ట్గా అప్టుడేట్గా ఇవ్వమని డీడీబీఓలుగా ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలు అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా గ్రామ సచివాలయాల్లో ఏవైతే అన్నీ చేయాల్సిన పనులు ఉన్నాయో అలానే ప్రతి సోమవారం ప్రతిరోజు కూడా డిజిటల్ అసిస్టెంట్ గ్రామ సచివాలయాల్లో ఈ స్పందన కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి వచ్చేటువంటి అర్జీలు అన్నింటి కూడా తీసుకొని వాటిని పరిష్కరించే విధంగా కూడా కృషి చేయాలని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అలానే సచివాలయంలో పనిచేసే ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి
రొంపచర్ల మండలము నల్లగార్లపాడు గ్రామ పరిధిలోని అంబేద్కర్ కాలనీలో గతంలో ఉన్న విధంగానే పోలింగ్ బూతులు ఏర్పాటు చేయాలని డీబీహెచ్టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోదా రమేష్ కుమార్ ఆర్డీఓ వెంకటేశ్వర్లుని కోరారు. సుమారు 300 మంది ఓటర్లు ఉన్న అంబేద్కర్ కాలనీలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం. విద్యార్థులు ఇష్టంతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆక్స్ఫర్డ్ స్కూల్ వార్షికోత్సవ సభలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా సహకార బ్యాంకు ద్వారా చిరు వ్యాపారులకు, రైతు కూలీలకు అవసరమైన రుణాలను అందజేస్తున్నారు. గుంటూరు జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య. నర్సరావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్ శ్రీ తిలక్ యూపీ స్కూల్లో సరస్వతీదేవి, మహాత్మాగాంధీ విగ్రహాలను ఆవిష్కరించిన బీజేపీ, వైకాపా నాయకులు. రొంపచర్ల మండలంలో ఇల్లు లేని అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలను అందజేసేందుకు యుద్ధ ప్రాతిపదికపై ప్రభుత్వ స్థలాల్లో లేఅవుట్లు ఏర్పాటు చేస్తున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.